జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వేములకుర్తి సర్పంచ్ నవ్యశ్రీ భర్త సత్యం తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని 60 కుటుంబాలకు చెందిన ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 40 ఏళ్లుగా ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న తమను ఊరు వదిలి వెళ్లిపోవాలంటూ సర్పంచ్ భర్త బెదిరిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఆస్తులు అమ్ముకొని ఊరు విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నాడని తహసీల్దార్ ముందు వాపోయారు. తమ దగ్గర నుంచి ఆధార్ కార్డులు బలవంతంగా తీసుకొని వాటిని డిలీట్ చేయిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అడిషనల్ కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నామని, ఎవరు తప్పు చేసినా వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ ఎంఆర్ఓ తెలిపారు. ఈ సర్పంచ్ సారు వెళ్ళిపో అంటున్నాడు, అవత్త పెడుతున్నాడు. మాకు తింటే తిండి పనిత్తలేడు, పంట నిద్ర పట్టనిత్తలేడు. ఆ రెంటుకున్న వాళ్ళని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాడు, రెంటు ఇచ్చిన ఇల్లు ఇచ్చిన వాళ్ళకు. ఇక మాకు ఇంత బగ్గా ఇబ్బంది అయింది సారు, ఇబ్బంది అయితేనే మేము మరి మేమే 40 ఏళ్ళు అవుతుంది బాధ. బట్టలు ఉతుకుతున్నాము, అంత ఇప్పుడు నీళ్ళు లేక బంద్ పెట్టినాము ఊరు. మమ్మల్ని కాపోలు తోలు కత్తుకున్నాండ్రి. ఏమో ఏమైంది ఏమో, వాళ్ళు వేరేళ్ళు తప్పు చేస్తే మాకత్తుంది బాధ, వేరే తప్పు చేసిండ్రు అని అంటున్నారు. కానీ వాళ్ళు మాకు